హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు అండ్ కొత్త వ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినాం కదా, ఇప్పుడు బెంగళూరు నుంచి కోయంబత్తూర్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకో 5-10 మినిట్స్ లో. లగేజ్ అంతా సెట్ చేసుకున్నాం కార్లల్లో. నేను నిన్న మేము స్టే చేసే ప్లేస్ గురించి చెప్పలేదు కదా. సో ఇది వచ్చేసి హుల్స్మారన్నల్లి అనే ప్లేస్ లో లొకేట్ అయ్యింది బెంగళూరులో, అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. అండ్ ఈ హోటల్ పేరు వచ్చేసి ఏరో హోటల్. ఇప్పటి వరకు అయితే బెంగళూరు వరకు జర్నీ అంతా మంచిగా అయింది, నెక్స్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోదాం పదండి మనం. అండ్ నేను పొద్దున్న లేచి ఆల్రెడీ మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసేసి మా పిల్ల రాక్షసులు నిన్ననే మొత్తం కార్ అంతా ఒక్క రోజుకే చెత్త చెత్త చేసారు. ఆ చెత్తనంతా తీసి బయట వేసిన అండ్ ఇప్పుడు నీట్గా చేసి పెట్టిన కార్ అంతా లోపల. బ్యాక్ ఆన్ ద రోడ్, బ్యాక్ ఇన్ ద కార్, మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. వెళ్ళేదారిలో మంచి మంచి వ్యూస్ ఉంటాయి, మీకు చూపిస్తాను. సో వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. పదండి స్టార్ట్ అయిపోదాం. బావకార్వి లైట్స్ అంత ఫోకస్ లేవు, అందుకే లైట్స్ మార్పిస్తున్నాము. జాగ్వార్వి 220 వాట్స్ LED లైట్స్ తీసుకొని వేపిస్తున్నాము. 2 ఇయర్స్ వారంటీతో నొప్పుడు, అండ్ విజిబిలిటీ కూడా బాగుంటుంది అంటుంది. కూడా వైపర్స్ సరిగ్గా పనిచేస్తలేవు, అంటే వాటర్ని బాగా వైప్ చేస్తలేదు, అందుకే నేను కూడా మార్పిస్తున్నా వైపర్స్. బాగా వర్షాలు పడుతున్నాయి కదా, వెళ్ళేటప్పుడు ఇబ్బంది కావద్దని ముందే మార్పించేస్తున్నా. కొత్త వైపర్ వేపిస్తున్నాం కదా, ఒకసారి ఎట్లా పనిచేస్తుందో చూపిస్తుంది. మీకు ఇప్పుడు క్లీన్ గా వైప్ అవుతుంది, ఇంతకుముందు పాత వైపర్ వైప్ అయ్యేది కాదు, మళ్ళీ మీద నుంచి సౌండ్ చేసేది. మనం వెళ్ళేది ఘాట్ రోడ్స్ లో, అందుకే ఇబ్బంది కావద్దు అని చెప్పేసి. అండ్ వెదర్ కూడా బయట ఎప్పుడు ఎట్లుంటుందో అర్థమైతలేదు, అసలు అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. మనకి ఇక్కడ నుంచి 326 కిలోమీటర్స్ చూపిస్తుంది, 6 hours 15 minutes, 8:25 వరకు రీచ్ అవుతాం ఉంటుంది, కానీ నాకు తెలిసి అంతకంటే ఎక్కువనే పడుతుంది టైం. మనం ఇప్పుడే కర్ణాటక నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినాము. ఇది హోసూర్ ఈ ప్లేస్. సో ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినాము, అండ్ ఇక్కడ నుంచి మనకి 304 కిలోమీటర్స్ చూపిస్తుంది కోయంబత్తూర్కి. 8:29 కి రీచ్ అవుతామంట, ఆయన అంత తొందరగా వెళ్ళడానికి ట్రై చేద్దాము, ఎందుకంటే ఎంత చీకటి అయితే అంత రిస్క్ మనకి ఘాట్ రోడ్స్లల్లో. వెళ్ళేదో ఒక మినీ బెడ్రూమ్ తయారు చేసుకుర్రు లోపల, లోపల కాదు కార్ వెనకాల, వెనక సీట్ మొత్తం ఒక మినీ బెడ్రూమ్ లెక్క తయారు చేసుకుర్రు దాన్ని. ఆజాకి రాత్రి నిద్ర సరిపోయినట్టుంది, బ్లాంకెట్ కప్పుకొని సమ్మగా వాడుకుంది. వీడేమో చేయమన్నప్పుడు చేయడు బ్రష్, ఇప్పుడు ఆ బ్రష్ తీసి ఏమో తోముతుండు కార్ల. ఏయ్ సహన్ ఇక్కడ చూడు, వీడు ఏదో చేస్తాడు, ఉట్టి ఉండేయని కాలు చేతులు. మనం స్టేట్ మారుతున్న కొద్దీ కల్చర్స్ మారుతాయి, అండ్ వెదర్ మారుతుంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతాయి, ఇవన్నీ చూస్తుంటాం కదా ట్రావెల్ చేసేటప్పుడు. ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చేంజ్ చూస్తే, అంటే మన ఇండియాలోనే స్టేట్ స్టేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. హైదరాబాద్లో ఒక వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ అంటే ఒక డిఫరెంట్ వెదర్, ఇక్కడ వెదర్కి అక్కడ వెదర్కి డిఫరెన్స్, ఇవన్నీ మనం ట్రావెల్ చేస్తుంటేనే ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. ఇంట్లో కూర్చొని అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయలేము. నాకు అట్లా అంటే కొత్త కొత్తగా ఏదైనా ఇట్లా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అక్క ఈ బనానా తెచ్చింది, నాకు ఇవి నచ్చాయి అసలు, నాకు ఇవి ఎందుకో డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది, అంత గట్టిగా ఉంటాయి అంట. సహన్ గడి స్మాల్ ఉండేది అంటుండే, బనానా స్మాల్ బనానా స్వీట్ ఉంటాయి, చక్కెరకేలియో ఏమో అంటారు వీటిని, చక్కెరకేలియనా. కర్ణాటక నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయినప్పటి నుంచి వ్యూ మారిపోయింది, రోడ్లు కూడా మారిపోయినాయి. అన్ని 3 లేన్ రోడ్సే, అంటే అటు 3 లేన్ ఇటు 3 లేన్, టోటల్ గా 6 లేన్ రోడ్స్ ఉన్నాయి. రోడ్లు కూడా చాలా బాగున్నాయి, అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. అయితే లంచ్ చేయడానికి ఏదైనా ప్లేస్ కోసం వెతుకుతున్నాము, తమిళనాడులో అంటే తమిళనాడు ఫుడ్ టేస్ట్ చేద్దామని. నిన్న కర్ణాటక ఫుడ్ టేస్ట్ చేసినాము, అంటే కర్ణాటక చాలాసార్లు టేస్ట్ చేసినాము, తమిళనాడు ఫుడ్ చాలా తక్కువ టేస్ట్ చేసింది. సో తమిళనాడులో కొన్ని స్పెషల్ బిర్యానీస్ ఉంటాయంట, సో ఆ బిర్యానీస్ ట్రై చేద్దామని చెప్పేసి మంత్రి రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాము. ఏదైనా కనిపిస్తే కనుక ఆగి ఫస్ట్ లంచ్ చేసుకుందాము, ఆల్రెడీ ఇప్పుడు 3:05 అవుతుంది, లంచ్ టైం ఎప్పుడూ అయిపోయింది. ముందర ఒకటి స్టార్ బిర్యానీ అని ఉంది,
ఆడికి పోయి లంచ్ చేసుకున్నాం. మనం కూడా స్టార్ అయిపోతాం అనమాట బిర్యానీ తింటే. ఇప్పుడే ఆగినాం లంచ్ ఇద్దామని. అది ఇప్పుడే నిద్రల నుంచి లేచి ఏమంటుంది తెలుసా, వర్షం పడుతుంది కదా అంబ్రెల్లా తెచ్చుకోలేదా అంటుంది. నేను అంటున్నా నీ కోసం ఒకళ్ళు డోర్ తీయనికి తెస్తా, ఒకళ్ళు అంబ్రెల్లా పట్టుకుని తెస్తా అంటుంది. అద్య ఎవరైనా మాట్లాడాలా బయట, మాకు తెలియదు అది వర్షం వస్తుందని, వర్షం వస్తుందని తెలియదా మీకు అంటుంది. తమిళనాడు స్పెషల్ అరిటాకులలో భోజనం. కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఆకేయంగానే టేబుల్. మన దగ్గర రైతా అంటే కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ పెరుగుస్తారు కదా, ఇక్కడ ఎక్కువ ఉల్లిగడ్డలు తక్కువ పెరుగు. మన హైదరాబాద్ లో బిర్యానీతో పాటు మనకి మిర్చి కషాయాలను ఎట్లా ఇస్తారో, ఇక్కడ బిర్యానీతో పాటు మన వంకాయ కర్రీ, వంకాయ మసాలాను మరి వంకాయ కర్రీను అది ఎందుకు ఉన్నది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇది కూడా టేస్ట్ చేద్దాం. బిర్యానీ వచ్చేసింది, టేస్ట్ చేసి పెట్టుకుందాం. బాగుంది అంటే బిర్యానీ కాదు ఇది, యాక్చువల్గా పులావ్. కానీ ఇక్కడ అంబూరు బిర్యానీ అంటారంటారు దీన్ని, మన దగ్గర అయితే దీన్ని పులావ్ అంటారు. కానీ మన బిర్యానీలో టమాటాలు వాడరు, వీళ్ళ బిర్యానీలో టమాటాలు. రెండు స్టార్టర్ కూడా ఆర్డర్ చేసినాము, తమిళనాడులో గుంటూరు చికెన్, గుంటూరు చికెన్ బయట వెదర్ మామూలుగా లేదు, వస్తుంది మొత్తం బ్లాక్ క్లౌడ్స్ అమ్మేసినాయి. ఈ ట్రక్ పైన చూడండి పెద్ద వింగ్ ఉంది ఒకటి, ఏందో గెస్ చేయండి మీకు తెలిస్తే. ఎంత పెద్ద ఉంది చూడండి. నార్మల్గా మనము అప్పుడప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు విండ్ మిల్స్ కనిపిస్తాయి కదా, దాంది ఇది ఒక వింగ్. ఇంకో రెండు కూడా ఉన్నాయి ఇక్కడ ట్రక్లో. చాలా పెద్ద ఉంది ట్రక్ ఇది. బయట వెదర్ కూడా చాలా బాగుంది, ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం అయితే పడతలేదు కానీ వెదర్ మస్తుంది. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఇంకా టువర్డ్స్ మళ్ళీ కోయంబత్తూరు సైడ్ అయితే బయలుదేరుతున్నాము. నాకు తెలిసి నైట్ 9 అవుతుందో 10 అవుతుందో చూడాలి. తమిళనాడు ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చుట్టూ కొబ్బరి చెట్లు అంటే రెండు సైడ్లకు రోడ్డుకి ఇవతల అవతల రెండు సైడ్లు కొబ్బరి చెట్లు, అండ్ దూరంలో పచ్చని కొండలు అండ్ వర్షము. అసలు చాలా బాగుంది వెదర్ అయితే, వెదర్ బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీయే గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. ఫస్ట్ అప్పుడు పెద్ద సీన్ అయింది, నేను ఏదైతే గూగుల్ మ్యాప్స్లో కోయంబత్తూర్ అని డైరెక్షన్ పెట్టుకున్నానో, నాకు మధ్యలో ఒక రైట్ తీసుకోమని చూపించింది అనమాట. నేను ఇమీడియట్ ఆ రైట్ తీసుకోగానే అక్కకు ఫోన్ చేసి అడిగితే అక్క కూడా అవునవును రైట్ వచ్చింది, రైట్ తీసుకో, కొండలు వస్తాయి, మంచిగా ఉంది వ్యూ, వీడియో తీసుకో అని చెప్పింది. నిజంగానే కొండలు వచ్చినాయి, అక్క చెప్పినట్టే మట్టి రోడ్ వచ్చింది అన్న వచ్చినాయి. కాకపోతే మేము తీసుకున్న రైట్ వేరే డైరెక్షన్లో తీసుకుపోయింది, వాళ్ళు తీసుకున్న రైట్ వాళ్ళని వేరే డైరెక్షన్లో తీసుకుపోయింది. అండ్ మేము ఊర్లలో నుంచి దాటుకుంటూ ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చినాము. ఏదైతే మళ్ళీ అంటే నేను వేరే రూట్, అక్క వాళ్ళు వేరే రూట్ వెళ్ళిపోయినాము. ఇప్పుడు వాళ్ళు మాకంటే ఒక 40 వెనకాల ఉన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళా ఇద్దరిని ఒక రూట్లో కనెక్ట్ చేసింది అనమాట. యాక్చువల్గా మాకు మమ్మల్ని ఒక షార్ట్ రూట్లోకి తీసుకెళ్ళిపోయింది, వాళ్ళని హైవే మీదే ఉంచింది. మేము ఊర్లలో నుంచి షార్ట్ రూట్ వాళ్ళు కొంచెం ముందరకు వచ్చేసినాము, వాళ్ళు ఇంకా మా వెనకాలనే ఉన్నారు. సో ఇక్కడ ఆగి వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసము. వాళ్ళు వస్తే ఇంకా కలిసి ఇక్కడ నుంచి ఒక 100 ఉంది ఎగ్జాక్ట్గా, ఆ 100 కొట్టేస్తే మనం కోయంబత్తూర్కి అయితే రీచ్ అయిపోతాము. ఏంటిదన్నా? Yeah, you're right. Okay, nice.
ఇప్పటి వరకు ఈ 2 డేస్ బ్లాగ్స్ అన్ని కొంచెం ట్రావెలింగ్ వే ఉన్నాయి. సో రేపటి నుంచి మంచి మంచి వ్యూస్ తోని మంచి మంచి డ్రోన్ షాట్స్ తో వస్తాయి నా బ్లాగ్స్. సో మీరందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ నా వీడియోలో ఏం నచ్చుతుందో కమెంట్ చేసి చెప్పండి నాకు ఖచ్చితంగా, ఎందుకంటే మీ కమెంట్ నేను ప్రతి ఒక్కటి చదువుతా అండ్ ప్రతి ఒక్క దానికి రీప్లై చేయడానికి ట్రై చేస్తా. సో డూ కమెంట్ అండ్ డూ లైక్ మై వీడియోస్. ఇప్పుడు కూడా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి కానీ చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించదు, నేను ఏం తీసినా కనిపించదు. సో ఆయనంత మట్టుకు ఏదైనా లైట్ ఉండేదని నాకు కనిపిస్తుంది, నేను తీయగలుగుతాను మీకు చూపించగలుగుతాను అన్నది మాత్రం ఖచ్చితంగా తీస్తున్నా. సో రేపటి నుంచి అయితే రేపు మా ప్లాన్ ఏంటంటే నేను ఒకసారి అక్కడికి ఏదైతే స్టేకి వెళ్తున్నామో మేము ఇప్పుడు మా రిలేటివ్స్ది అక్కడికి వెళ్ళినాక మీకు డీటెయిల్ గా చెప్తారు ప్లాన్ ఏంది అండ్ రేపు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అన్నది అక్కడికి వెళ్ళినాక చెప్తాను మీకు. తమిళనాడు ఎంటర్ అయినాక మనం క్రాస్ చేసే 3rd టోల్, బావ వాళ్ళకేమో ఇది 5th టోల్. ఎందుకు 5th అంటే వాళ్ళు వేరే రూట్లు వెళ్ళారు కదా, వాళ్ళకి అడిషనల్ గా 2 టోల్లు తగిలినాయంట. మాకు ఆ 2 టోల్లు స్కిప్ అయ్యి 10 కిలోమీటర్లు తగ్గి మేము వేరే రూట్లు వచ్చినాము. కాకపోతే మా రూట్లో అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండే, వాళ్ళ రూట్లో అసలు స్పీడ్ బ్రేకర్లు లేవంట, మంచి క్లియర్ రోడ్లు హైవేలు వచ్చారు. మేము విలేజ్లలో నుంచి వచ్చినాము, కాకపోతే 2 టోల్లు స్కిప్ చేసినాము. ఇక్కడ టోల్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి, ప్రైజెస్ చూడండి మీరు, పాజ్ చేసుకొని చూసుకోండి. నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది, అయినా కానీ డబ్బులు తీసుకురు వీళ్ళు నా దగ్గర 140 రూపీస్. అయితే బ్లాక్ ఉంది, నీ అకౌంట్ బ్లాక్ ఉంది, అందుకే డబ్బులు కట్టాలని చెప్తున్నారు. మాకు కావాలని తీసుకుంటారు డబ్బులు, మళ్ళా 10 రూపీస్ చేంజ్ లేవు ఇయ్యమని అంటారు 10 రూపీస్. ఇప్పుడే టోల్ గేట్ దగ్గర ఒక సీన్ అయింది. యాక్చువల్ గా మేము ఏదైతే లేన్ లో వచ్చినామో ఆ లేన్ మొత్తం జామ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ ఆగినాం అక్కడ. ఎందుక అంటే మా ఒక్కలనే ఆపితే నేను అంత క్వశ్చన్ చేసేటోండి కాదు, ముందర చాలా వెహికల్స్ ఆపిండు, అట్లనే నాది కూడా ఆపిండు. నాది ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది ఫాస్ట్ ట్యాగ్ లా 955 రూపీస్ ఎంత ఉంది, అయినా కానీ బ్యాలెన్స్ లేదు, బ్లాక్ ఉంది, క్యాష్ ఇవ్వాలని అంటుండ అనమాట, డిమాండ్ చేస్తుండు. నేను బ్యాలెన్స్ ఉంది కదా అని ఫోన్పే ఓపెన్ చేసి చూపించిన, లేదు అయినా అది బ్లాక్ ఉంది క్యాష్ ఇవ్వాల్సిందే అని చెప్పిండు. ఇంకా ఆకాంక్ష సరేలే ఎందుకు లొల్లి వాడితో, వాడు చెప్పేది నాకు అర్థమైతలేదు, నేను చెప్పేది వానికి అర్థమైతలేదు, సరేలే అని చెప్పి ఎంత అని అంటే 140 అన్నాడు. నా దగ్గర 115 ఇచ్చినా 10 రూపీస్ చేంజ్ లేవంటాడు, మళ్ళా అంత పెద్ద టోల్ 10 రూపీస్ చేంజ్ ఉండవా, ఇక సరే అని చెప్పేసి నేను పక్క కాపుకో అన్నాడు. వెనకాల నుంచి అందరు హార్న్లు కొడుతూ పక్క కాపుకో అంటే పక్క కాపుకున్న, ఏవాడు వస్తలేడు ఇక 10 రూపాయలు ఇవ్వని, మళ్ళీ పోయినా పోతే వీడియో తీసిన వాళ్ళిద్దరిని, వీడియో తీసి 10 రూపాయలు తీసుకొని వచ్చేసిన. అండ్ ఆ టోల్ దాటినాక లెఫ్ట్ సైడ్కి హాట్ పాన్ అనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, టిఫిన్స్ చేసేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కోయంబత్తూర్కి. ఇక్కడ నుంచి 77 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంది, మోస్ట్లీ ఒక 1 అవర్లో వెళ్ళిపోతుండొచ్చు అనుకుంటున్నాం. ఇక తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం, మధ్యాహ్నం లేట్గా తిన్నాం కదా హెవీగా ఉంది, అందుకే ఇప్పుడు టిఫిన్లు వేసేస్తున్నాం. బావా సహన్కి మధ్యలో అయినప్పుడు ఎక్కడ కార్ తీసుకుంటూ అది ఇస్తుండే సహన్ గారి ఎక్సైట్మెంట్ చూడండి, బొమ్మలంటే పిచ్చి ఇళ్ళకి. రెండు వానికి కావాలంటు వాట్ ఈస్ దట్, అది అది వాట్ ఈస్ దట్ కార్, ఇది చికెన్ కర్రీ దోశ అంట, నేను కర్రీ సపరేట్ దోశ సపరేట్ వస్తుందేమో అనుకున్నా, కానీ రెండు మిక్స్ వచ్చింది, చికెన్ తో పాటు దోశ వచ్చింది. చూసి ఎట్లుంటుందా అనుకున్నా కానీ తింటే చాలా బాగుంది. కానీ తమిళనాడు ఎంటర్ అయినప్పటి నుంచి ఏ ఫుడ్ తిన్నా డిసప్పాయింట్ చేస్తలేదు, అన్నీ బాగుంటున్నాయి. అండ్ మధ్యాహ్నం తిన్న అంబూర్ స్టార్ బిర్యానీ చూసి బిర్యానీ లెక్క లేదనుకున్నా కానీ తింటే మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఇవంటే వేడి రాయి ఉంది కొంచెం బాగుంది. ఇక్కడ కూర్చో, నా మీద కూర్చో. టేస్టీ ఈట్ అంటుండు, బాగుందా, బంగారు తండ్రి. డిన్నర్ చేసుకొని అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం బండ్లకి, ఇక తొక్కడే తొక్కడే యాక్సిలరేటర్ నాన్ స్టాప్ స్ట్రెయిన్ అవుతురా బా, అలసిపోలే, నాకేం లేదు కానీ కంటిన్యూగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కదా డ్రైవ్ చేసినప్పుడు. కొట్టమన్నా కూడా యా ఫ్రెష్ అయితే
నేను కొంచెం స్ట్రెయిన్ అవుతున్నా అంటే లైట్ కి వచ్చి కళ్ళకి లైట్ ఫోకస్ తగులుతుంటది కంటిన్యూస్ గా, దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. అందుకే కళ్ళు కూడా కొంచెం ఎర్రగైనా ఆ లైట్ ఫోకస్. ఏంటిది ఎత్తుకోద్దు, ఊరికి ఎత్తుకోద్దు. ఆది అంటే చిన్న బేబీ, స్మాల్ బేబీ. వాడంటే చిన్న బేబీ ఎత్తుకోవాలి, పెద్ద బేబీ ఎత్తుకోవద్దు అంటే. వీళ్ళిద్దరు ఎంత కొట్లాడుతారో మళ్ళీ అంత ప్రేమగా ఉంటారు. ఇంకొక 1 అవర్ రీచ్ అయిపోతాం బాబా. 60 కిలోమీటర్స్ ఉందా? ఇంకో 60 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ రీచ్ అయిపోతాము. వెళ్ళిపోయినాక మేము ఉండే ప్లేస్ వ్యూ రేపు పొద్దున చూపిస్తాం మీకు, ఎందుకంటే చీకట్లేని అనిపేది అక్కడ ఏముంది ఏందన్నది. నైట్ వచ్చేసరికి లేట్ అయింది, ఆల్మోస్ట్ 11:30-12 అట్లా రీచ్ అయినాము. అలర్ చేయకు నాన్న, ఒక్క నిమిషం ఆగు. ఓకే తిన్. సో నిన్న బ్లాగ్ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, నిన్న బెంగళూరు నుంచి కోయంబత్తూరు మేము ఏదైతే ప్రయాణం చేసినామో ఆ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బాయ్ బై, టేక్ కేర్.